వైఎస్ఆర్సీపీ వినాయకుడు వీఎంఆర్డీఏ చైర్మన్ బ్రాహ్మణ సంఘం నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ద్రోణంరాజు శ్రీనివాస్ స్మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు బ్రాహ్మణులు కుల సంక్షేమానికి ద్రోణంరాజు శ్రీనివాస్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం యావత్ ప్రజలందరికీ తీవ్రంగా కాల్చివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఇప్రే ఒక అత్యంత బాధాకరమైన వార్త తెలిసింది. గౌరవనీయులు పెద్దలు మా అన్నగారు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు పరమపదించారని చెప్పి వార్త తట్టుకోవడం కష్టంగా ఉందండి. వారు మాకు చాలా ఆప్తులు. అన్నగారిని పిలిస్తే ఏం సోదరా బాగున్నావా ఏమి చేయాలా అని పిలిచేవారు చాలా ఆప్చయంగా. వారిని ఒక నెల రోజుల క్రితమే కలవడం జరిగిందండి. కలిసినప్పుడు ఈ లాక్డౌన్లో పురోహితులు పడుతున్న అవస్థలు బాధలు అవన్నీ కూడా ఇద్దరం ఒకరినొకరు షేర్ చేసుకున్నాం. ఆయన చాలా ఆవేదనకు గురయ్యారు పురోహితులు పడుతున్న కష్టాలు బ్రాహ్మణులు పడుతున్న కష్టాల గురించి. కానీ ఏమి చేయలేని పరిస్థితి, కానీ వీలైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పేసి తెలియజేశారు. మరి వారు తీవ్ర అనారోగ్యానికి గురై ఈరోజు మరణించడం యావత్ బ్రాహ్మణ లోకానికి కూడా తీరని లోటు.